నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని చెబుతూ తాను తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకుని తనకు కావలసిన వాళ్లందర్నీ పిలుచుకున్నానని చెప్పుకొచ్చింది. తాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి కావడంతో బంధువులను మిత్రులను పిలిచి ఒక మంచి పార్టీ చేసుకున్న సమయంలో ఎవరూ తెలియని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని, పోలీసులొచ్చి ఏం జరుగుతోందని ప్రశ్నించి ఏవైనా చట్టవిరుద్ధంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసి వెళ్లారని హిమజ చెప్పుకొచ్చింది. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారని, ఎలక్షన్స్ టైం కాబట్టి ఏవైనా తప్పుగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారే కానీ ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు జరగడం లేదని తెలుసుకుని వెళ్లిపోయారని హిమజ చెప్పుకొచ్చింది. హ్యాపీ దివాళి, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను నిన్న నా ఇంట్లో హౌస్ పార్టీ ప్లాన్ చేసుకొని ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్ కొత్త ఇంట్లో అని చెప్పేసి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని పిలుచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎవరో పాపం ఏదో అనుకొని కంప్లైంట్ ఇస్తే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మేము చాలా కోఆపరేట్ చేశాము. ఒకవేళ ఏమన్నా సంథింగ్ బ్యాడ్ ఏమైనా జరుగుతుందా ఎలక్షన్స్ టైంలో ఏమన్నా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేశారు. అయితే ఈ న్యూస్ యాప్స్ కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటే నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేశారు, ఇలా వస్తుంది రేవ్ పార్టీ అని మెన్షన్ చేశారంట. రేవ్ పార్టీ అయితే నేను ఇంట్లో లైవ్ వీడియో చేస్తున్నాను, ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంత స్పాయిల్ అవుతుంది వాళ్ళ మూడు. ఇవాళ దివాళి, అమ్మవారిని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నా, ఎంత హ్యాపీ మూమెంట్ అందరి లైఫ్లో దివాళి అనేది. ఇలా నేను లైవ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను, నా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళి, అందరం మా ఇళ్లలో ఉండి చక్కగా ఉన్నాము. మేము అరెస్ట్ అయ్యాము, పోలీస్ స్టేషన్లో ఉన్నాము, రేవ్ పార్టీ అని చెప్పేసి వస్తుందంట. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి, నాకు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అండ్ అన్వాంటెడ్గా ఫేక్ న్యూస్ ప్రమోట్ చేస్తున్న యాప్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు మీకు తెలుసు, నాకు తెలుసు, దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్ అనిపిస్తుంది. నేను చాలా కోఆపరేట్ చేశాను వాళ్ళతో చక్క, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, ఏమైనా జరుగుతుందండి ఏమైనా ఉందా అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నేను చాలా కోఆపరేట్ చేశాము, అందరము వచ్చారు చూసుకున్నారు వెళ్ళిపోయారు, వెరీ క్లియర్. దాన్ని ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో వాళ్ళ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నాను. ఇది పట్టించుకునే అంత పరిస్థితుల్లో నేను మా వాళ్ళు లేము. చాలా హ్యాపీగా నేను చక్కగా ఇంట్లో దీపావళి సెలబ్రేట్ పూజ స్టార్ట్ చేసుకోవాల్సిన టైం ఇది నాకు. అంటే నా వాళ్ళకి అసలు పిచ్చా లైట్, ఎందుకంటే జెన్యున్గా ఏం జరిగిందో మాకు తెలుసుగా, మాకు ప్రాబ్లం లేదు. కానీ నా మంచి కోరుకునేట వాళ్ళు మా సర్కిల్ మా గురించి బ్యాడ్గా ప్రమోట్ చేస్తుంటే తీసుకోలేరు. నా కోసం ఫోన్స్ చేస్తున్నారు కదా, నా కోసం కంగారు పడే వాళ్ళ కోసం ఈ వీడియో. మేము చాలా బాగున్నాము, ఇంట్లోనే ఉన్నాము, పోలీస్ స్టేషన్లో లేము. సో ఫేక్ న్యూస్ వెళ్తుంది కదా, వాళ్ళకన్నా ముందు మన వీడియో వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ దివాళి, అండ్ హోప్ మీ అందరు కూడా హ్యాపీ అండ్ సేఫెస్ట్ దివాళి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా పనులు ఉన్నాయి, ఈ ఫోన్స్ వస్తూ ఉంటుంటే అవి అటెండ్ చేయడమే సరిపోతుంది. అండ్ ఫేక్ న్యూస్ నమ్మొద్దు, అది ప్రూఫ్ కోసమే నేను ఈ లైవ్ వీడియో చేస్తున్నాను. బికాజ్ నేను మా ఇంట్లోనే ఉన్నాను, పూజ చేసుకోబోతున్నాను, మా వాళ్ళందరూ ఎవరు అరెస్ట్ అవ్వటాలనేది ఉంటే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను. జస్ట్ ప్రూఫ్ కోసం, ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతాయో అది మీరు చూసి ఈ రియాలిటీని కూడా మీరు చూస్తారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ హ్యావ్ ఎ సేఫ్ దివాళి, టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.